శ్రీమత్ర నమ మార్గశిర లక్ష్మీవార వ్రతం చెప్పమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే వ్రత విధానం రాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన లఘు పూజా విధానం చేసుకోవచ్చు మార్గశిరంలో వచ్చే గురువారం నాడు మనం చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అని చెప్తారనమాట ఎందుకంటే గురువారాన్నే కదా లక్ష్మీవారము అని చెప్పి పిలుస్తాము అలా ప్రతి మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించటం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి ఈ వ్రతం చేస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ వ్రతం చేసిన వాళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పరాసర మహర్షి నారద మహర్షికి చెప్తారనమాట మార్గశిరమాసంలో ఈ లక్ష్మీ పూజను ఎవరైతే చేస్తారో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి రుణ సమస్యలు తొలగిపోయి శ్రేయస్సు సంపద కలుగుతాయని చెప్పి చెప్తారు అయితే ఈ వ్రత విధానం ఎలా ఉంటుంది అంటే మనం దీపావళికి లక్ష్మీ పూజ అలాగే వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేసుకుంటాం అలానే చెయ్యాలి అమ్మవారికి సమర్పించే నైవేద్యమే ప్రతి వారం మారుతూ ఉంటుంది అనమాట ఈ మార్గశిరమాసంలో వచ్చే అన్ని గురువారాలలోనూ పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రాలు చేసేసుకొని తల స్నానం చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూజ ముగిసే వరకు తలకి పొరపాటున నూనె రాసుకోవటం కానీ తల దువ్వుకోవటం కానీ చేయరాదు తలకు నూనె ఎలాగో రాసుకోరు ఎందుకంటే పూజ చేసుకోవడానికి కూర్చుంటాం కాబట్టి నూనె రాసుకోం కానీ తల దువ్వుకోకూడదు శుభ్రంగా తలని తుడిచేసుకోవాలి అంతే తర్వాత ఏం చేయాలి అంటే మనం నైవేద్యానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ముందుగా అమ్మవారి పూజకి ఏం కావాలి పుష్పాలు కావాలి చామంతి పువ్వులు కానీ కదంబ పువ్వులు కానీ మీరు తెచ్చుకోండి లేదు అంటే మీకు ఏదైతే సులభంగా లభ్యమవుతాయో ఆ పుష్పాలను తెచ్చుకోండి మొదటి గురువారం ఏమో పులగం చేస్తారు రెండో గురువారం ఏమో అట్లు తిమ్మన్నం చేస్తారు మూడో గురువారం అప్పాలు పరమాన్నము నాలుగో వారమేమో చిత్రాన్నము గారెలు ఐదో వారమేమో పూర్ణం చేస్తారు ఇవి ఐదు వారాలు ఈ రకాలుగా చేయలేకపోతే ప్రతి గురువారం పరమాన్నం కూడా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చనమాట నైవేద్యం కూడా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత పూజ గదిలోకి వెళ్తాం కదా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ పూజకు సిద్ధం చేసుకోండి పూజ చేసే ముందే మీకు కావలసినవన్నీ తెచ్చిపెట్టుకోండి నూనె దీపారాధనకి సంబంధించినవి అలాగే పసుపు అక్షతలు పుష్పాలు నైవేద్యము అన్నీ తెచ్చి పెట్టుకోండి మధ్యలో లేచి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది పూజ మొదలుపెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా మనం నిత్యం ప్రార్థించుకునే పూజకైనా సరే ముందు గణపతికి పూజ చేయాలన్నమాట గణపతికి పూజ చేయటం రాదు అది ఎలా చేయాలో మనకి తెలియదు అంటే శుక్లాంబరధరం యొక్క శ్లోకం వస్తుంది కదా కనీసం ఆ శ్లోకమైనా చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత అమ్మవారికి అథాంగ పూజ షోడసోపచార పూజ అష్టోత్తర పూజని చేయాలి చేసిన తర్వాత అప్పుడు నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షతలు శిరస్సును ధరించాలన్నమాట ఇలా మాసంలో వచ్చే నాలుగు గురువారాలు మాత్రమే కాకుండా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేస్తాను అనమాట అదే ఇక్కడ ఈ పూజలో విశేషం అయితే నేను ఈ పూజ ఎలా చెయ్యాలి ఈ వ్రత కథ రెండు పెడతాను ఒకసారి మీరు చూడండి కానీ షోడసోపచార పూజా విధానం వచ్చిన వాళ్ళు అలా చేసుకోండి కానీ రాని వాళ్ళు మాత్రం నేను చదివిన రికార్డింగ్ మాత్రం పెట్టుకోవద్దు మీకు రాకపోతే చాలా సులభంగా మీరు ఎలా పూజ చేసుకుంటారు అంటే మీకు కలసం పెట్టడం ఆనవైతే ఉంటే కలసం పెట్టుకోండి లేకపోయినా కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు అప్పుడు ఏం చేస్తారు అంటే శ్రీ సూక్త స్తోత్రం చేయండి శ్రీ సూక్త స్తోత్రాన్ని నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అది నేర్చుకుని చేయండి శ్రీ సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు కాబట్టి శ్రీ సూక్త స్తోత్రం ఉంటుంది దాన్ని అందరూ చదువుకోవచ్చు అనమాట శ్రీ సుక్త స్తోత్రం నేర్చుకోండి తర్వాత షోడసోపచార పూజ చేయాలి షోడసోపచార పూజ శ్లోకాలతో మీకు రాలేదు అనుకోండి రికార్డింగ్ పెట్టుకుని చెయ్యొద్దు ఎలా చేస్తారు అంటే శ్రీ మహాలక్ష్మి నమ ధ్యాయామి అని పుష్పాలు కానీ అక్షతలు కానీ అమ్మవారి దగ్గర సమర్పించి నమస్కరించుకోండి తర్వాత శ్రీ మహాలక్ష్మి అయిన ఆవాహయామి శ్రీ మహాలక్ష్మి అయినమ ఆసనం సమర్పయామి పుష్పాన్ని మళ్ళీ అమ్మవారి దగ్గర సమర్పించండి శ్రీ నమః పాదయోపాద్యం సమర్పయామి పుష్పంతో నీటిని కాస్త జల్లండి శ్రీ మహాలక్ష్మి అయినమస్తగ్యం సమర్పయామి మళ్ళీ ఉదకాన్ని జల్లండి శ్రీ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పంతో నీటిని చల్లండి శ్రీ మహాలక్ష్మీయే నమ పంచామృత స్నానం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు పుష్పంతో ఉదకాన్ని జల్లండి శ్రీ మహాలక్ష్మి నమః సుగంధామలకి జలం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఇలా ప్రతి ఉపచారం చేస్తున్నప్పుడు మన దగ్గర వస్త్రయుగ్మము నగ్నోపవవేతము ఇవన్నీ ఉండవు కాబట్టి మీ దగ్గర ఉంటే సమర్పించండి లేదు అంటే చక్కగా అక్షతలు కానీ పుష్పాలు కానీ సమర్పించవచ్చు శ్రీ మహాలక్ష్మై నమ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ మహాలక్ష్మై నమ శ్రీగంధం ధారయామి శ్రీ శ్రీమహాలక్ష్మై నమ కుంకుమం సమర్పయాష్మ్యై నమ హరిద్రాచూర్ణం సమర్పయా శ్రీమహాలక్ష్మై నమ ఆభరణ సమర్పయామి ఇంతవరకు చేసి అతంగ పూజ చేద్దాం శ్రీ శ్రీదారిద్రధ్వంసిన్యై నమ పూజయాీ వసుప్రదాయ నమ గుల్ఫౌ పూజయామీ శ్రీధర్మనిలయాయ నమ జనీ పూజయామి శ్రీ విష్ణుప్రియాయ ఊరుం పూజయామి శ్రీ జగన్మాత్రే జగన్మాత్ర కటిం పూజయామి శ్రీ అనఘాయ నమ నాభిం పూజయామి శ్రీ ఉదరం పూజయామి శ్రీ ఆహ్లాదజనన్య నమో नमः कुक्षिं पूजयामि श्री शिवायै नमः हृदयं पूजयामि श्री महेश्वर्यै नमः कंठं पूजयामि श्री चतुर्भुजायै नमः स्कंदौ पूजयामि श्री सुभप्रदायै नमः बाहुं पूजयामि श्री पद्ममुखे नमः हस्तौ पूजयामि श्री सर्वसिद्धिप्रदायै नमः मुखं पूजयामि श्री पुण्यगंधायै नमः पूजयामि श्री कमलाक्ष्य नमः नेत्रं पूजयामि श्री ब्रह्म नमः नम पूजयामि श्री महालक्ष्मीयै नमः सर्वाण्यंगा पूजयामी सी ఇది చేసిన తర్వాత మీకు లక్ష్మీ అష్టోత్తరం వస్తే చెయ్యండి లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని నేర్చుకోండి మీకు లక్ష్మీ అష్టకం వస్తే లక్ష్మీ అష్టకము ఇవన్నీ చదువుకోండి పోనీ ఇవన్నీ కూడా మాకు రావండి అంటే అప్పుడు ఏం చేస్తారు అంటే కొన్ని అమ్మవారి నామాలు ఉన్నాయి ఇవేనా కనీసం మీరు నేర్చుకుని మీ అంతటా మీరుగా చదవండి శ్రీ శ్రీదేవ్యై నమ శ్రీ అమృతోద్భవాయ నమ శ్రీ కమలాక్ష్యై నమ శ్రీలోకజనన్య నమ శ్రీ విష్ణుపత్ై నమ శ్రీ వైష్ణవ్యై నమ శ్రీ చంద్ర చంద్రసోదర్య నమ శ్రీఇందిరాయ నమ శ్రీ పద్మాలయాయ నమ శ్రీ బిల్వనిలయాయ నమ శ్రీ హేమమాలిన్యై నమ శ్రీ మహాలక్ష్మ్యై నమ ఇవి చదవండి ఇవి చదివిన తర్వాత శ్రీ మహాలక్ష్మి నమః పుష్పం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి అయిన ధూపమాఘ్రాపయామి ఇక్కడ అగరత్తులు వెలిగించాలి ధూపం అని చెప్పాం కదా అందుకని అనమాట శ్రీ మహాలక్ష్మి నమః సాక్షాద్ దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి కొంచెం నీటిని విడిచిపెట్టాలి పూజ చేసేటప్పుడే దీపారాధన చెయ్యాలి మొదటిగానే తర్వాత నైవేద్యం మనం నైవేద్యం చేసి పెట్టుకున్నాం కదా ఆ నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యం కూడా మీరు ఏం చేయలేకపోయారు అని అనుకోండి అప్పుడేం చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న పళ్ళో ఫలాలో ఏదో ఒకటి సమర్పించండి ఏది సమర్పించలేకపోతే కాస్త బెల్ల సమర్పించండి అది సమర్పిస్తూ శ్రీ మహాలక్ష్మి నమః నైవేద్యం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి నమః తాంబూలం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి నమః కర్పూర మంగళనీరాజనం సమర్పయామి అని సమర్పిస్తూ ఇక్కడ మంత్రపుష్పం చదవాలన్నమాట మరి మంత్రపుష్పం రాదు కదా అందుకని శ్రీ మహాలక్ష్మి నమ సువర్ణదివ్య పుష్పాన్ సమర్పయామి తర్వాత ఏం చేయాలంటే క్షమా ప్రార్థన అనమాట ఈ ప్రార్థన వస్తే ఇది చేసి త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి ఇది వస్తే చదవండి లేదు అంటే శ్రీ మహాలక్ష్మి అయినమహా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ప్రదక్షిణ చేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే అమ్మ అన్ని ఉపచారాలు నేను మనస్సుతో నీకు సమర్పిస్తున్నాను తల్లి నాకు మంత్రాలు రావు చేయటం రాదు నాకు భక్తి కూడా లేదమ్మా నాకు ఇంతే వచ్చు నేను చేసిన దాన్ని స్వీకరించు తల్లి అని చెప్పి మనం అమ్మవారికి నమస్కరించి పూజ ముగించాలన్నమాట అయిపోయిన తర్వాత అప్పుడేం చేయాలి అంటే వ్రత కథ చదువుకోవాలి చదువుకున్న తర్వాత అక్షతల్నేమో శిరస్సు మీద ధరించాలి ఇది క్లుప్తంగా చేసే పూజ నేను కింద అన్ని డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను ఒకసారి చూడండి మీ అంతటా మీరుగా పూజ చేసుకునే ప్రయత్నం మాత్రమూ చేయండి మీకు శ్లోకాలు రావు షోడసోపచార పూజ రాదు ఏమీ రాదు అనుకోండి ఒక్క శ్రీమాత్రే నమహ అని నూట ఎనిమిది సార్లు చేయండి చాలు అలా మీ అంతటి మీరుగా చేసుకున్న విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మార్గశిర లక్ష్మీవార వ్రత కథని ఇప్పుడు మనం విందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని ఒక కూతురు ఉంది సుశీల వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయినందువల్ల సుశీల తండ్రి ఇంకొక వివాహం చేసుకున్నాడు సుశీల సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని సుశీలకిచ్చి కొంచెం బెల్లముక్క కూడా ఇచ్చేదనమాట సుశీలేమో ఆ సవతి తల్లి పిల్లల్ని ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఈ సుశీల కూడా మట్టితో అమ్మవారి మూర్తిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేస్తూ ఆడుకోమని ఇచ్చిన బెల్లమే నైవేద్యంగా పెట్టేదన్నమాట తర్వాత కొన్నాళ్ళకి సుశీలకి వివాహం అవుతుంది అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకెళ్తుంది ఎప్పుడైతే సుశీల తన పుట్టింటి నుంచి వచ్చిందో వెంటనే ఆ పుట్టింటి వాళ్ళు నిరుపేదలు అయిపోయారనమాట అత్తింటి వారికి ఏమో ఐశ్వర్యం వచ్చింది పుట్టింటి వారు పూర్తిగా నిరుపేదలు అయిపోయారు కదా ఆ విషయం తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది ఈ సవతి తల్లి ఏం చేస్తుందంటే తన యొక్క దారిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి నువ్వు నీ అక్కింటికి వెళ్ళి ఏదైనా కొంచెం డబ్బులు తీసుకురా అని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి ఏమో తమ్ముడు వచ్చి మొత్తం వాళ్ళ గురించి అంతా చెప్తాడనమాట అప్పుడు వాళ్ళ స్థితిని తెలుసుకున్న సుశీల ఒక కర్రను లోపల డొల్ల చేసి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇస్తుంది తమ్ముడు ఏం చేస్తాడు అంటే కర్రను పట్టుకుని వెళ్తూ ఉంటే దారిలో ఎక్కడో ఆ కర్రని మర్చిపోతాడు ఆ కర్రనేమో ఎవరో తీసుకువెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి అడుగుతుంది ఏం తెచ్చావో అని అక్క ఏదో కర్ర ఇచ్చింది ఎక్కడో పోగొట్టుకున్నానని చెప్పి చెప్తాడు మన దరిద్రం ఇంతే అని చెప్పి ఊరుకుంటారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని మళ్ళీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుందనమాట ఎటువంటి మార్పు లేదు అని చెప్పి తమ్ముడు చెప్తాడు అప్పుడు ఏం చేస్తుందంటే ఒక చెప్పుల జత తెప్పించి అందులో వరహాలు పోసి కుట్టించి దానికి ఏమో గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి ఇంటికి తీసుకువెళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పి చెప్తుంది సరే అని తీసుకుంటాడు మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టు దగ్గర ఆ మూటను పెడతాడు పెట్టి చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగి వస్తాడనమాట వచ్చేసరికి ఎవరో ఆ మూటని ఎత్తుకుపోతారు జరిగిన విషయం తల్లికి చెప్తాడు తల్లి బాధపడి మన దరిద్రం అంతే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు అని చెప్పి అనుకుంటుంది మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఏం చేస్తుందంటే ఇంటికి పంపించి ఈసారి అక్క ఏమిచ్చినా సరే జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి చెప్తుంది అనమాట మళ్ళీ సుశీల ఏం చేస్తుందంటే ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని ఏమో తొలిచి అందులో వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇవ్వు అని చెప్పి చెప్తుంది మళ్ళీ అలాగే తీసుకుని వస్తాడు ఒక చెరువు దగ్గర పెట్టి మళ్ళీ సంధ్యావందనం చేసుకుందామని చెప్పి సంధ్యావందనం చేసుకుంటాడు ఇంతలో ఒక ఏం చేస్తాడు అంటే అబ్బా పండు ఎంతో బాగుంది అని చెప్పి ఆ పండుని పట్టుకుని వెళ్ళిపోతాడు సుశీల తమ్ముడు గట్టి మీదకి వచ్చి చూస్తే పండు కనిపించదు ఏం చేయలేక ఇంటికి వెళ్తాడు మళ్ళీ తల్లి అడుగుతుంది ఏం చేశావు అక్క ఇచ్చింది అని జరిగిందంతా చెప్తాడు మళ్ళీ బాధపడుతుంది మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ సుశీల తల్లి సుశీల దగ్గరికి వస్తుంది తల్లిని చూసిన సుశీల వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి మార్గశిర లక్ష్మీవారం నోము నోచాము అంటే మనకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి తల్లితో చెప్పి అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కదా నువ్వు నోట్లో ఏం వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పి చెప్తుంది తల్లి కూడా ఏం చెప్తుందంటే సరే నేను ఏమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి చెప్తుంది ఈలోపు పిల్లలకేమో చెద్దన్నం పెడుతుందన్నమాట సుశీల తల్లి పెడుతూ పెడుతూ ఉగ నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది కూతురు వచ్చి చెప్తుందమ్మా స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాము అని చెప్పి చెప్తుంది అప్పుడు వెంటనే తల్లి అంటుంది అయ్యో నేను అనుకోకుండా నోట్లోనేమో వాళ్ళకి అన్నం పెడుతూ ముద్ద వేసుకున్నాను అని చెప్పి అంటుంది అప్పుడేమో సుశీల బాధపడుతూ అయ్యో ఇలాంటి పని చేసావా సరే రెండో వారం వ్రతం చేసుకుందామని చెప్పి చెప్తుంది రెండో వారం ఏం చేస్తుందంటే సుశీల పిల్లలకి తల దువ్వుతూ ఉంటుంది తల దువ్విన తర్వాత చేతుల కంటిన నూనెని గభాలన తలకి రాసుకుంటుంది మార్గశిర మాసంలో పూజ చేసే రోజు పూజ అయ్యేంత వరకు నూనె రాసుకోకూడదు కదా కాబట్టి ఆ వారం కూడా వ్రతం చేయటానికి వీలు కాలేదు అప్పుడు సుశీల చెప్తుంది అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని తర్వాత వారం ఏమవుతుందంటే పిల్లలకి తలదువ్వుతూ తనేమో తలదువ్వేసుకుంటుంది అలా ఆ వారము కూడా వ్రతం చేసుకోలేకపోతుంది ఈసారి కూతురు అంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండి ఈసారైనా వ్రతం చేసుకోవాలని చెప్పి ఈ తల్లిని ఏం చేస్తుందంటే ఒక గోతిలో కూర్చోపెట్టి నేను పని అయిపోయిన తర్వాత వస్తాను మనం పూజ చేసుకుందామని చెప్పి చెప్తుంది అనమాట ఈలోపు పిల్లలు ఆడుకుంటూ అరటిపండు తినేసి తొక్క అక్కడ వేస్తారు వేస్తే అటు ఇటు చూసి ఏమి తోచక తోలు తింటుందనమాట సుశీలొస్తుంది అమ్మ దా పూజ చేసుకుందామని అయ్యో ఏం తోచక నేనేమో అరటి తోలు తిన్నాను అని చెప్పి అంటుంది అయ్యో అని చెప్పి ఎంతో బాధపడుతూ సరే ఐదో వారం మనం వ్రతం చేసుకుందాము అని చెప్పి ఈసారి ఏం చేస్తుంది అంటే మరి ఆఖరి వారం కదా సుశీల ఏం చేస్తుంది అంటే తల్లిని తను కొంగికి కట్టేసుకుంటుంది కట్టేసుకుని మొత్తం పనంతా పూర్తి చేసిన తర్వాత తల్లి చేత ఏమో స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది పూర్ణంబూరులు అవి తల్లి చేత నైవేద్యం పెట్టిస్తుంది కానీ మహాలక్ష్మి అమ్మవారు దానిని స్వీకరించరనమాట అమ్మ ఎందుకు నువ్వు నా తల్లి పెట్టిన ప్రసాదాన్ని తీసుకోలేదని చెప్పి సుశీల అడుగుతుంది నువ్వు చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటున్నావు కదా అప్పుడు మీ అమ్మ ఏం చేసింది చీపురుతో కొట్టింది అసలు అలా కొట్టచ్చా పిల్లల్ని చీపురుతోటి అందుకే నేను తను పెట్టిన నైవేద్యాన్ని నేను తీసుకోను అని చెప్పి అమ్మవారు చెప్తారు అప్పుడు సుశీల ఏం చేస్తుంది అంటే నా తల్లిని క్షమించు అని చెప్పి ప్రార్థిస్తుంది సరే నీ తల్లి చేత మళ్ళీ వ్రతం చేయించు అని చెప్పి అమ్మవారు అంటారు మొదటి వారమేమో పొలగము రెండవ వారమేమో అట్లు మూడో వారమేమో అప్పాలు పరవన్నము నాలుగో వారమేమో చిత్తరాన్నము గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుబులు వడ్డించి తల్లి చేత నోము చేయిస్తుంది నోము చేయించిన తర్వాత ఆ అక్షతలు తల మీద వేసుకుంటారనమాట అప్పటి నుంచి సుశీల తల్లికి కూడా సకల సంపదలు వస్తాయన్నమాట తర్వాత వాళ్ళు అంత్యకాలంలో విష్ణులోకానికి వెళ్ళిపోతారు ఇది ఈ వ్రత కథ మనం కథలో ఏమాత్రం లోపం చేసినా కానీ వ్రత లోపం చేయరాదు భక్తి కొంచెమైనా భక్తి ఉండాలి భక్తితో చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నమాట చేతనైనంత భక్తిగా ఈ వ్రతాన్ని చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు